తిరిగి వార్తలకు స్వాగతం. ఈ ఎన్నికల ముందు చెప్పినట్లుగానే 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి మహిళల పొదుపు సంఘాల్లో ప్రభుత్వం నేరుగా నిధులు జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పోడూరు మండలం తూర్పు పాలెం క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న మనసారా ఆసరా సంబరాలు 3వ రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆచంట నియోజకవర్గం నలుమూలల నుంచి డ్వాక్రా మహిళలు 10,000 మందికి పైగా హాజరయ్యారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి మహిళలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి, రాష్ట్ర సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ గొబ్బల తమ్మయ్య, జెడ్పీటీసీ కర్రి గౌరీ సుభాష్ని, ఎంపీపీ కర్రి వెంకటనారాయణ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చిల్లే లావణ్య, సర్పంచ్ ఛాంబర్ అధ్యక్షులు శంకర సీతారాం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన దశల వారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా 5వ తేదీన విజయవాడలో జరిగే మహాధర్నాకు పెన్షనర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు బి హరికుమార్ కోరారు. గత నెల 25న తాలూకా స్థాయిలోను, 29న జిల్లా స్థాయిలోను నిరసన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు వారు తెలిపారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సమర సంఘారావం పూరిస్తూ వైకాపా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం బహిరంగ సభ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఈ నెల 3వ తేదీ శనివారం జరగనుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి సిద్ధానికి సన్నద్దమవుతూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గురువారం కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. దీనికి ఏలూరు నుంచి పార్టీ సీనియర్ నాయకులు ఘంటా ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలిచేలా పక్కా ప్రణాళికలు రూపొందించారని, దానికి అనుగుణంగా మనమంతా పనిచేయవలసిన అవసరం ఉందని అన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జెడ్పీటీసీ ముచ్చేల ఆంజనేయులు, యూత్ లీడర్ కొట్టు విశాల్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తెన్నేటి జగజ్జీవన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రె భాస్కర్రావు, వన్ టౌన్ జేసీఎస్ కన్వీనర్ కొలుకులూరి ధర్మరాజు, కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సంపత్రావు కృష్ణారావు, పలువురు సొసైటీ చైర్మన్లు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గణపురం మండలం కేశవరం ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు మండల విద్యాధికారులు పి శేషు, జి బాలయ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 10వ తరగతి పరీక్షలకు ఏ విధంగా సంసిద్ధులు కావాలి, పరీక్షలు ఏ విధంగా రాయాలి తదితర జాగ్రత్తలను విద్యార్థులకు తెలిపారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా 10కి 10 పాయింట్లు సాధించవచ్చని అన్నారు. ప్రధాన ఉపాధ్యాయుడు ఆర్ రవికుమార్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నర్సాపురం మండలం చామకూరపాలెం, లక్ష్మణేశ్వరం, ఎల్బీచెర్ల, సారవ చామకూరపాలెం, తూర్పు తాళ్లు, పిఎం లంక తదితర గ్రామాలకు చెందిన వైఎస్ఆర్ ఆసరా మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు విడుదల చేశారు. మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్ తోడ్పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల వ్యత్యాసాన్ని గుర్తించాలని అన్నారు. ఇప్పుడు ఇది వెళ్ళిపోయిందంటే నెక్స్ట్ పండుగ ఏంటి? చేయూత పండుగ. మళ్ళీ వారం రోజుల్లో చేయూత డబ్బులు పడిపోతాయి 18,750. ఇవన్నీ మరి ఎందుకేస్తా ఉన్నాం? చేయూత డబ్బులా, ఆసరా డబ్బులా, సున్నా వడ్డీ డబ్బులా, అమ్మ వడ్డీ డబ్బులా, కాపు నేస్తం డబ్బులా, ఈబీసీ నేస్తం డబ్బులా, మత్స్యకార భరోసా, రైతు భరోసా, ఆటో వాడికి డబ్బులా, లాండ్రీ ఉంటే షాప్ వాడికి డబ్బులా, నాయి బ్రాహ్మడికి షాప్ ఉంటే డబ్బులా? ఇవన్నీ డబ్బులే. మీరు ఆలోచించండి, ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో ఎందుకు డబ్బులు వేస్తా ఉన్నాం? ఎప్పుడన్నా ఆలోచించారా? ఏమన్నా ఇందాక అన్నారు పేదరికం రాక్షసిని జయించే కనుక పండుగ అన్నారు. ఏమైపోయింది పేదరికం? ఏమన్నా తిమ్మందులు అయిపోయామా? ఏమన్నా తేడా వచ్చిందో గమనించారా? మీరే చెప్పండి. ఒక డోక్రా మహిళగా, ఒక గృహిణిగా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మనకేమన్నా మంచి జరిగిందా లేదా? గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మీరే గమనించండి. ఎందుకంటే ఇంత సమీకరణం చేసి ఉన్న మీరు అందరూ వచ్చున్నారు ప్రభుత్వాన్ని కూడా బోళ్ళంత ఖర్చే ఈ కార్యక్రమం చేయటానికి. కానీ 4 మంచి విషయాలు మనము ఈ సభ ద్వారా తెలుసుకోవాలని.
వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో దుర్మార్గపు రాక్షస పాలన సాగుతుందని, ఇటువంటి నియంత్రిత పాలనకు స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. మండల కేంద్రమైన కాళ్ళా గ్రామంలో ఇంటింటికి టీడీపీ బాబీతో నేను భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. తొలుత ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకోవడంతో పాటు పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలు, ఇంటి చెత్తా పన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని పలువురు మహిళలు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అన్ని తరగతుల ప్రజలకు న్యాయం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు, బండారు వేణుగోపాలరావు, కోటి పాండురంగారావు, తోట ఫలిబాబు, మాజీ ఎంపీపీ ఆరెడ్డి తాకపండు, గ్రామాధ్యక్షుడు కొప్పినేడి గణపతి, ఉప సర్పంచ్ పన్నాసి అబ్బులు, టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు, పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాళ్ళ మండలంలో, కాళ్ళ గ్రామంలో ఇంటింటికి మన రాంబాబు, బాబుతో నేను భవిష్యత్తు గ్యారంటీ యొక్క కార్యక్రమానికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా జన సైనికులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ గ్రామం వచ్చినప్పుడు మహిళలందరూ అడిగేది, డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్త వ్యవస్థగా ఉంది, మాకు ఎక్కడ కూడా డ్రైనేజ్ అనేది లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక్క డ్రైన్ నిర్మాణం కూడా జరగలేదని చెప్పి వారందరూ కూడా వాపోతున్నారు, తెలియజేస్తూ ఉన్నారు. ఇంటర్నల్ సిమెంట్ రోడ్స్ కూడా అట్లాంటి పరిస్థితే ఉంది. నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వం లేక సరైన నిధులు ఇక్కడ కూడా కేటాయించకపోవడం ద్వారా మేము పనులు చేయడానికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అంతేకాదు పోనీ మాకు పనులకి నిధులు కేటాయించకపోయినా గ్రామ సర్పంచ్ అయినటువంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గెలిచినటువంటి అత్యధిక మెజార్టీతో గ్రామ సర్పంచ్ని కూడా పనిచేసేటువంటి పని లేకుండా ఈ ప్రభుత్వం చేయించున్నది. వచ్చినటువంటి ఫైనాన్స్ ఏదైతే 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కూడా సర్పంచ్ల యొక్క అధికారాలని దుర్వినియోగం చే వాళ్ళకి రావాల్సినటువంటి నిధులను ఇవ్వకుండా ప్రభుత్వం సర్పంచ్ గారిని నిర్వినియోగం చేసి ప్రభుత్వం ఆ నిధులను తిరిగి తీసుకుని దుర్వినియోగం చేయడం జరుగుతూ ఉంది. గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడంలో ఈ వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎమ్మెల్యే మంతెన రామరాజు విమర్శించారు. పాలకోడేరు మండలం మాగొల్లు గుత్తులవారి పాలెంలో బుధవారం సాయంత్రం బాబుతో నేను భవిష్యత్తుకు భరోసా, ఇంటింటికి రాంబాబు కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం వచ్చాక మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. తెదేపా జనసేన ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని వివరించారు. మండల అధ్యక్షులు దెందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు, కామన రాంబాబు, మొగలు బాబు, సామ్రాణి శంకరుడు, గుత్తుల సాయిబాబు, గుత్తుల నరసింహమూర్తి, కొడమంచిల ప్రభాకర్ రావు, భాస్కర్ రావు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరవాసరం మండలం రాయకుదురు హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జిల్లా ఉప విద్యాశాఖాధికారి బి శ్రీరామ్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కానుకలను శ్రీనివాసరావు 10వ తరగతి విద్యార్థుల కొరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఉప విద్యాశాఖాధికారి మాట్లాడుతూ, విద్యార్థులందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, ఉపాధ్యాయులు కూడా వారికి సహకరించాలని అన్నారు. వేరవల్లి నాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో విద్యార్థులందరికీ స్నాక్స్ అందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి ఎన్ రాజేష్, ఉపాధ్యాయులు కాయల వీరాస్వామి, యువి సుబ్బరాజు, అంగర వేణు, కేవీడి ప్రసాద్, గజేంద్ర గట్కర్, ఆర్ తులసి ప్రదీప్, కె సూర్యవాణి, లక్ష్మీ దుర్గ, అరుణ, బోను దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. కొవ్వూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో దొంగలు హుండీలు దొంగిలించుకుపోయారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశ్వవిద్యాలయంలో పొందిన జ్ఞానం ప్రపంచ పౌరులుగా మారడానికి సహాయం చేస్తుందని, అదే సమయంలో మూలాలను మరువరాదని, మీ ప్రాంత అభివృద్ధికి స్థిరమైన నిర్ణయాలతో ముందడుగు వేయాలని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఛాన్సలర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. బుధవారం
రాజానగరం మండల పరిధిలో ఉన్న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 13, 14, 15వ స్నాతకోత్సవం సందర్భంగా గౌరవ డాక్టరేట్ గ్రహీత సుధామూర్తి, గోల్డ్ మెడల్ సాధించిన పిహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, పిహెచ్డీ డిగ్రీ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ భవిష్యత్తులోకి అడుగు పెట్టడానికి మీకు సంపూర్ణమైన విద్యను అందించిందని తనకు నమ్మకం ఉందని అన్నారు. ఈ రోజు ఉత్తీర్ణత సాధించిన కొత్త గ్రాడ్యుయేట్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. పట్టుదల మరియు కృషి కారణంగా ఈ ముఖ్యమైన మైలురాడిని సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె పద్మరాజు, రిజిస్ట్రార్ జి సుధాకర్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, అధ్యాపకులు, బోధనా బోధనేతర సిబ్బంది, విశ్వవిద్యాలయ కళాశాలలు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్, ప్రముఖులు, అవార్డు గ్రహీతలు మరియు అతిథులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యూష కుమారి స్థానిక దామయ్యపేట మున్సిపల్ హైస్కూల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రత్యూష కుమారి విద్యార్థులతో మాట్లాడుతూ, బాలికలు వారి భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అపరిచితులు, మోసపూరిత వ్యక్తులతో పరిచయాలు ప్రమాదాలకు దారితీస్తాయని అన్నారు. వారి పట్ల జరిగే అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, వాటిని సహిస్తూ మౌనంగా ఉంటే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారిపోతాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శించారు. ఆయిల్ ఫామ్ టన్ను గెలలకు 18,000 మద్దతు ధర ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు అన్నే భవన్లో జరిగిన రైతుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత ఏడాది టన్ను గెలలకు 23,000 వరకు ధర వస్తే ప్రస్తుతం 12,400కు పడిపోయిందని చెప్పారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, కౌలు రేట్లతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం ఎత్తివేసిన ఫలితంగా విదేశీ క్రూడ్ ఫామ్ ఆయిల్ దిగుమతి అయ్యి దేశీయంగా ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. ఏలూరులో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ పార్టీ కార్యాలయాన్ని గ్రీన్ సిటీలో ప్రారంభించారు. చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు, న్యాయవాది బీవీ కృష్ణారెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు, సునీల్ బంధువులు పాల్గొన్నారు. శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే ప్రశంసించాలి. చాణక్యులు. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి విజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.